హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 5లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక మనకి అఫీషియల్గా శ్రీరామ్ చంద్ర టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు అనే టాక్ అయితే బయట బాగా వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజమో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. ఇక అన్ని అనఫిషియల్ పోల్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ సన్నీనే టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు, అది కూడా ఎక్కువ మెజారిటీ ఓటింగ్తో ఉన్నాడు. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో అయితే షన్ను ఉన్నాడు. షన్నుకి ఆల్మోస్ట్ 28% వరకు ఓటింగ్ అనేది వచ్చింది. ఇక షన్నుకైతే నిన్నటి నుంచి కొంచెం గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక శ్రీరామ్ చంద్ర కూడా గ్రాఫ్ పెరిగింది. ఆల్మోస్ట్ అన్ని అనఫిషియల్ పోల్స్లో శ్రీరామ్ చంద్ర టాప్ 3 ప్లేస్లో ఉన్నాడు. ఇక మానస్ అలాగే సిరి వీరిద్దరు కూడా 4-5 ప్లేసెస్లో ఉన్నారు. వీరిద్దరికి చాలా లీస్ట్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక ఈ పోల్స్ అన్నీ చూసిన తర్వాత బయట ప్రేక్షకులు అందరూ కూడా విన్నర్ సన్నీ అని ఫిక్స్ అయిపోయారు. కానీ నిన్న ఈవినింగ్ నుంచి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో చాలా వినిపిస్తూ ఉంది. శ్రీరామ్ చంద్ర అఫీషియల్గా ఓటింగ్లో టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు, సైలెంట్గా దూసుకెళ్ళిపోతున్నాడు అని. ఇది నిజమో అని మాత్రం క్లారిటీ ఎవరివ్వలేదు. కానీ ఇదైతే పక్కా ఫేక్ న్యూస్. కానీ ఒకటైతే వినిపిస్తుందండి, శ్రీరామ్ చంద్ర సెకండ్ ప్లేస్ వరకు వచ్చాడు, ఇక టాప్ 1 ప్లేస్ కూడా వెళ్తాడు అని. ఇక అంతేకాకుండా ఈ టాప్ 3 ప్లేసెస్లో ఉన్న సన్నీ, షన్ను, శ్రీరామ్ ఈ ముగ్గురికి కూడా మిస్డ్ కాల్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నట్టు తెలుస్తుంది. సో నేనైతే ఒకటే చెప్తానండి మీ అందరికీ, బయట ఏ న్యూస్ వచ్చినా కూడా దాన్ని పట్టించుకోకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని మీరు గెలిపించుకోవాలనంటే మీరు తప్పకుండా ఓట్ చేయండి. అలాగే మిస్డ్ కాల్స్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఈ రోజు నుంచి ఫ్రైడే వరకు ఎవ్వరూ మిస్ చేయకుండా ఓట్ చేయండి.